Namaskaram. Dharma Sandehalu Karakramaniki Sadra Swagatam. Dharmo Rakshati Rakshitaha. Dharmani Rakshiste Adharmam Manal Rakshistundi. Adharmaniki Katubada Yentomandi Punyatmulu Satpurushulu Manakusada Adarsaprayulu. Vari Batala Nadustu Pratinityam Manam Enno Rakala Dharmalni Acharistuntam. Chala Sandarbhalo Chala Rakala Sandehalu Kalugutu Untayi Sahajame. మరి ప్రేక్షకులకు కలిగిన సందేహాలను ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఆధ్యాత్మిక రత్న సూక్తి సుధాకర. మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. చెప్పమ్మా. సావిత్రి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. సంధ్యావందనం అంటే ఏమిటి, ఎవరు చేయాలి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సంధ్యావందనం అంటే సావిత్రి ఉపాసనే. ఈ సంధ్యా సమయంలో దైవీ శక్తి విశేషంగా ఉంటుంది, అసుర సంధ్యలో ఆసురి శక్తి ఉంటుంది. మొత్తానికి ప్రాతకాల సంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య, ఈ సంధ్యా సమయాలు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి కలవి. ఆ సమయాల్లో మంచి పనులు ఏవి చేయకూడదు, నిద్రపోకూడదు, భోజనం చేయకూడదు, అలా భార్యాభర్తలు కలవకూడదు, ఇలాంటి పనులు ఏవి చేయకూడదు. తప్పకుండా భగవత్ స్మరణ చేయాలి. సంధ్యావందనము అనేటటువంటిది సంధ్యా సమయంలో ప్రతి వ్యక్తి చేయవలసినటువంటిదే. ఆ సమయానికి ఉన్న ప్రాధాన్యతను బట్టి ఎవరికి ఇష్టమైనటువంటి దేవతని ఆ సమయంలో వాళ్ళు స్మరించటము చాలా విశేషమైనటువంటి శక్తినిస్తుంది. దైవ కార్యాన్ని వల్లేమో శక్తి వస్తుంది, మంచి పనుల వల్లేమో అది అపకారం జరుగుతుంది, అది చెడు. సంధ్యా సమయంలో భార్యాభర్తలు కలవటం వల్లనే రావణాసురుడు, కుంభకర్ణుడు రాక్షసులు అయ్యారు మనకి తెలుస్తుంది. విశ్రవ బ్రహ్మానును కైకసి సంధ్యా సమయంలో కూడటం వల్ల. కాబట్టి సంధ్యా సమయం అనేటటువంటిది దైవ కార్యాలకి మాత్రమే చాలా ముఖ్యమైనటువంటిది. చదువుకోవటంతో సహా చదువుకోవటానికి కూడా పనికిరాదు సంధ్యా సమయం. అలా మంచి పనులు వేటికి పనికిరాంది, ఒక్క దైవ కార్యక్రమాలకి మాత్రమే పనికొచ్చేటటువంటిది. ఇటువంటిది సంధ్య అనేటటువంటిది సంధ్యా గాయత్రికి పేరు కాబట్టి ఉపనయనం అయినటువంటి వాళ్ళు గాయత్రి జపం చేయాలి, ఆ సమయంలో సంధ్యావందనము చేయాలి అని చెప్పి సంధ్యావందనం ఒకటి ప్రత్యేకించి ఏర్పాటు చేయబడ్డది. మహర్షులైనటువంటి వాళ్ళు, యజుర్వేద శాఖీయులైనటువంటి వాళ్ళకి యజుశాఖ సంబంధమైనటువంటి సంధ్యావందనము, సామవేదీయులకి సామవేదీయ సంధ్యావందనము, అట్లా ఎవరికి సంబంధించినటువంటి సంధ్యావందనము వాళ్ళు సిద్ధం చేశారు. అందులో ముఖ్యంగా సూర్యునికి సంబంధించినటువంటి సూర్యోపస్థానము, సూర్యునికి అర్ఘ్యప్రదానము, అలాగే గాయత్రి జపము, ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు. ఈ సంధ్యా సమయం అనేటటువంటిది సూర్యుడు అస్తమించే సమయము, సూర్యుడు ఉదయించే సమయము అని మామూలుగా అనుకుంటాం మనం. కానీ శాస్త్రము ఈ సంధ్యావందనము చేయవలసినటువంటి సమయాన్ని చాలా ప్రత్యేకించి చెప్పింది. ప్రాతస్సంధ్యా త్రిధామత అని, సూర్యుడు ఉదయించక ముందు నక్షత్రాలు ఉండగానే చేసేటటువంటిది ఉత్తమ సంధ్యావందనము, సూర్యుడు ఉదయించాక చేసేటటువంటిది మధ్యమము, సూర్యుడు ఉదయించాక ఆలస్యంగా చేసేటటువంటిది అది అధమము అని చెప్పి, అట్లాగే ఉత్తమ తారకోపేత అని, అంటే తారకు అంటే నక్షత్రాలు ఉండగానే చేసేది ఉత్తమ సంధ్య, ఉత్తమ తారకోపేత, మధ్యమ అనుదిత తారక, అనుదిత సూర్యుడు ఉదయించక ముందు, అధమ సూర్య సహిత, సూర్యుడు వచ్చాక చేసేటటువంటిది అధమము అని. అట్లాగే సాయం సంధ్యలో కూడా సూర్యుడు ఉండగానే చేసేటటువంటిది ఉత్తమము, సూర్యుడు అస్తమించాక నక్షత్రాలు రాకముందు చేసేది మధ్యమము, నక్షత్రోదయం జరిగాక చేసేది అధమము అని చెప్పి అట్లా సంధ్యా సమయాలకు కూడా ఉత్తమ మధ్యమ అధమ విధానాలు నిర్ణయం చేశారు. ఆ సమయంలో ముఖ్యంగా గాయత్రి, ఈ గాయత్రి కూడా మూడు విధాలుగా చెప్పబడ్డది. ప్రాతకాలంలో బ్రాహ్మి అని, మధ్యాహ్నేతు మహేశ్వరం, మధ్యాహ్న సమయంలో రౌద్రి అని,
రాత్రి సమయంలో వైష్ణవి అని ఈ గాయత్రినే త్రివిధాలుగా ఉపాసన చేయబడుతూ ఉంటుంది. అట్లా ఈ సంధ్యా సమయంలో చేసేటటువంటిది వందనం కాబట్టి, నమస్కారం కాబట్టి, దైవకార్యం కాబట్టి సంధ్యావందనం అనే పేరు ఉన్న దీనిలో ఉత్తమ మధ్యమాధమ విధానాలతో ఈ సంధ్యావందనాన్ని నిర్వహించేటటువంటి పద్ధతిని మహర్షులు తెలియజేశారు. అలా నిర్వహించేటట్లయితే ఏమిటి ప్రయోజనము అంటే బుద్ధి ప్రచోదనం జరుగుతుంది. ముఖ్యంగా సంధ్యావందనం వల్ల బుద్ధి ప్రచోదనం. సంధ్యావందనం చేయవలసినటువంటి వాళ్ళందరూ, గాయత్రి జపం చేయవలసినటువంటి వాళ్ళందరూ గాయత్రి జపం చేస్తే లోకమంతా బాగుపడుతుంది. ఈ గాయత్రి జపం చేసేటప్పుడు చేసేటటువంటి వాళ్ళు ధియో యోన ప్రచోదయాత్, నహాధియ ప్రచోదయాత్, మా బుద్ధులకు ప్రచోదనం కలగాలి అని అనుకుంటారు తప్పితే నా బుద్ధికి ప్రచోదనం కలగాలని అనుకోరు. అందువల్ల ఆ బుద్ధి ప్రచోదనము జరిగితే దుర్బుద్ధులు ఉండవు. అన్యాయాలు చేయాలని, అక్రమాలు చేయాలని, దోపిడీలు చేయాలని, అత్యాచారాలు చేయాలని ఈ బుద్ధే కలగదు. కాబట్టి ఈ బుద్ధులు కలగటానికి కారణము ఈ సంధ్యావందనం అనేటటువంటిది లోపించటమే. అందువల్ల సంధ్యావందనం తప్పకుండా ప్రతి వ్యక్తి చేయాలి. ఒకవేళ కుదరకపోతే, కుదరని వాళ్ళు కనీసం 3 సార్లు సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చి 10 సార్లు గాయత్రి అన్నా చేయాలి. కానీ అలా పూర్తిగా వదిలేసేయటం అనేటటువంటిది చాలా పెద్ద దోషము. అందువల్ల అవకాశం లేనటువంటి వాళ్ళు, సంధ్యావందనం ప్రక్రియ మొత్తం చేతకాని వాళ్ళు కనీసం 3 సార్లు గాయత్రి మంత్రం చెబుతూ అర్ఘ్యప్రదానం చేయటము, 10 సార్లు అన్నా గాయత్రి మంత్రం జపించటము, ఇది చేస్తే కనీసమైనటువంటి నియమాన్ని పాటించినటువంటి వాళ్ళు అవుతారు. అలా సమాజానికి కూడా శ్రేయస్సు కలిగించినటువంటి వాళ్ళు అవుతారు. మరి ఉత్తరం చిద్దామండి. కాకినాడ నుంచి తులసి రాస్తున్నారు. భగవంతునికి ఏదైనా మొక్కుకున్నప్పుడు ఆ కోరిక తీరకపోయినా మొక్కు తీర్చాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనము భగవంతుని కోరిక కోరుకుంటాం. కొందరు అసలు కోరుకోకూడదు అని అంటారు. అలా కోరుకోకుండగా భగవంతుని సేవ చేస్తే అది చాలా విశేషమైనటువంటిదే. కానీ గృహస్థులైనటువంటి వాళ్ళు, సాంసారికమైనటువంటి జీవితంలో ఉండేటటువంటి వాళ్ళు, లౌకిక జీవితాన్ని వదిలిపెట్టినటువంటి వాళ్ళు మరి నేల విడిచి సాము చేయలేరు కదా. అనేక రకాల అవసరాలు, కోరికలు ఉంటాయి. అవి ఎవరిని అడగాలి? భగవంతుణ్ణి నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సుఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ అన్నట్లుగా, కృష్ణ శతకంలో చెప్పినట్లుగా నిజంగా ఆ భగవంతుణ్ణే సమస్తంగా భావించేటట్లయితే తప్పకుండా భగవంతుని అడగచ్చు, తప్పు కాదు. మనకి మంచి ప్రైజ్ వచ్చింది, మన తండ్రితో చెప్పుకుంటా, నాన్న నాకు మంచి మార్కులు వచ్చాయి, ప్రైజ్ ఇచ్చారు అని. మనకు కష్టం వచ్చింది, ఆ తండ్రితోనే చెప్పుకుంటాం, నాన్న నాకు కష్టంగా ఉన్నది అని చెప్పి. అలా ఎలాగైతే మనము మన తండ్రికే మన కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ చెప్పుకుంటామో, అట్లా మనకు ఆయనే తండ్రి అని అనుకున్నప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా ఆయన్నే తండ్రిగా భావిస్తే ఆయనకి మనం చెప్పుకోవటంలో తప్పు లేదు. ఆయన కూడా దాన్ని వేరుగా భగవంతుడు తలచడు. కానీ దానికోసం మొక్కులు మొక్కుకోవటము అనేటటువంటిది, ఈ మొక్కులు అనేటటువంటివి మొక్కుకున్నప్పుడు కోరిక నెరవేరలేదు కాబట్టి తీర్చక్కర్లేదు అనేటటువంటిది సాధారణంగా అనిపిస్తుంది. కానీ మనస్సు, అంతరాత్మ ఒప్పుకోవాలి, భగవంతుని గురించి నేను ఇది చేస్తాను అన్నాను కాబట్టి చేసేద్దాం. పైగా ఆయన నాకు ఈ కార్యం చేస్తేనే ఇది ఆయనకి చేస్తాను అనేటటువంటి మొక్కు కూడా మంచిది కాదు. ఆయన కోసం మనం చేస్తాం, మనకి చేయవలసినటువంటి బాధ్యత ఆయనది. మనం మన బంతిని ఆయన కోర్టులోకి నెడితే అది ఎలా ఎప్పుడు వేయాలో ఆయన వేస్తాడు. ఆయనకి తెలుసు, మనం ఆయన్ని నమ్ముకున్న వాళ్ళమైనప్పుడు మనకి ఏది ఎలా ఎప్పుడు చేయాలో ఆయనకి తెలుసు, మనకే తెలియదు. మనం ఒక్కొక్కప్పుడు ఏదో ఒక వ్యక్తి నుంచి ఒక ప్రయోజనాన్ని ఆశిస్తున్నాం, ఆ వ్యక్తి ఆ ఊళ్ళో ఉంటే బాగుండు అని చెప్పి అనుకుని బయలుదేరాం. ఆ మనిషిని మాట్లాడగలగాలి, బస్సు అందితే బాగుండు అని చెప్పి మనసులో అనుకుంటాం. బస్సు అందాలి భగవంతుడా, ఆ బస్సు అందితే నేను టెంకాయ కొడతాను, ఆ ఊరు బస్సు అందితే అని. కాస్త ఆలస్యమైంది, హడావిడిగా పరిగెత్తుకెళ్ళాం, బస్సు కాస్త వెళ్ళిపోయింది, అయ్యో బస్సు అందించలేదు అని చెప్పి మనం వాపోయాము. వెనక్కి తిరిగి వస్తుంటే ఆ వ్యక్తి ఈ ఊళ్ళోనే ఉన్నాడు, అక్కడ కనపడ్డాడు. కాబట్టి బస్సు అందాలని భగవంతుణ్ణి కోరుకోవటం మంచిదా, బస్సు అందకపోవటం మంచిదా, మనకి తెలియదు.
కాబట్టి మనకి ఏది మేలో మనకి తెలియదు కాబట్టి భగవంతుణ్ణి ఫలానిది కావాలి అని కోరుకోవటం కంటే నాకు ఏది మేలో అది భగవాన్ అని చెప్పి కనుక అనుకునేటట్లయితే మనకి సమస్తం మేలే జరుగుతుంది. మన అంతరాత్మ ఒప్పుకోదు భగవంతుణ్ణి గురించి ఒక మొక్కు మొక్కుకున్నాక అది ఎంత జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని మనకి తెలిసేది కాదు. ఏదో రూపంలో భగవంతుని వల్ల ఆ అనుగ్రహం చేకూరుతుంది. ఒకవేళ నిజంగా మనకి అది జరగకూడదైతే ఆయన మనకి చేయడు. అది జరగకూడదైతే ఒక ఉద్యోగం అనుకున్నాం, ఇంతకంటే పెద్ద ఉద్యోగం రావాల్సినప్పుడు ఈ ఉద్యోగం ఇవ్వకూడదు ఆయన. కాబట్టి మనం మొక్కుకున్నది అంటే ఉద్యోగం ఇవ్వలేదనుకోండి, ఆ మొక్కు తీర్చక్కర్లేదు అనుకుంటే ఎట్లా? ఇంతకంటే విశిష్టమైనటువంటిది మన మీద ప్రేమతో ఆయన ఇచ్చేటప్పుడు ఒక మొక్కు మొక్కుకున్నప్పుడు మన అంతరాత్మ చెబుతుంది ఆ తీర్చక్కర్లేదు అని చెప్పి చెబితే తీర్చక్కర్లేదు. మన అంతరాత్మ కనుక ఆ భగవంతునికి అనుకున్నాక ఎందుకు తీర్చకుండా ఉండాలి అని అనిపిస్తే తప్పకుండా తీర్చటమే మంచిది. మొక్కు అనేటటువంటిది మన అంతరాత్మ శుద్ధితో మనం ఆయనకి సమర్పించుకోవటం. మరి ఉద్ధరించుద్దామండి. ఏలూరు నుంచి సృజన రాస్తున్నారు. బాలారిష్టం అని అంటూ ఉంటారు, అంటే ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. బాలారిష్టం అంటే పిల్లవాడు పుట్టంగానే ఆ పుట్టినటువంటి క్షణాన్ని బట్టి జాతకం వేస్తారు. ఈ జాతకంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క గ్రహం ఉండేటట్లయితే దాన్ని బాలారిష్టము అంటారు. లగ్నాన్ని నుంచి అష్టమంలో ఎనిమిదవ ఏంటంటే చంద్రుడు కనుక ఉండేటట్లయితే అది బాలారిష్టం. చంద్రుడు దోషగ్రస్తంగా ఉన్నాడు అని చెప్పి ఆ చంద్రుడికి శాంతి చేయించాలి. అలాగే రాహు నవమంలో ఉంటే అది బాలారిష్టం. శని లగ్నంలో ఉంటే అది బాలారిష్టం. గురువు తృతీయంలో లగ్నం నుంచి మూడవ స్థానంలో గురువు ఉంటే అది బాలారిష్టం. సప్తమంలో కుజుడు ఉంటే బాలారిష్టం. షష్ఠంలో ఆరవ స్థానంలో భృగువు శుక్రుడు ఉంటే బాలారిష్టం. ఇటువంటివన్నీ కూడా బాలారిష్ట. బాలారిష్టం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు దాదాపుగా 5, 6, 7 వయస్సులో ఈ బాలారిష్టాలు ఎక్కువ కనుక ఉండేటట్లయితే వాళ్ళు మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి శాస్త్రం ఏం చెబుతోంది అంటే పుట్టాక 4-5 ఏళ్ల దాకా అసలు పూర్తి జాతకం వేయొద్దు అని చెప్పి చెబుతోంది. ఎందుకంటే వాడు బతికి బట్ట కట్టాక వాడి జాతకం మనం చూడాలి, కానీ పుట్టంగానే మొత్తం వాడి జాతకం వేయవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి శాస్త్రం చెప్పింది. దానికి కారణం ఏమిటంటే ఇటుకో ఈ బాలారిష్టాల నుంచి వాడు తప్పించుకుంటే అప్పుడు వాడి జాతకం ఏమిటో వాడి భవిష్యత్తు ఏమిటో మనం తెలుసుకుంటే అర్థం ఉన్నది. కానీ ఈ లోపలే వాడు బాలారిష్టాలతో పోయేటప్పుడు వాడిని గురించి మిగతావన్నీ వేయటం అసంగతము, అలా వేయకూడదు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అందువల్ల ముందు పుట్టంగానే జాతకం వేసి ఎంతవరకు చూడాలి అంటే బాలారిష్టాలు ఏమైనా ఉన్నాయా, నక్షత్రం ఏమైనా దుష్ట నక్షత్రమా, లేదు నక్షత్ర పాదం ఏమైనా చెడుగా ఉన్నదా, అతడు పుట్టినటువంటి ఆ శిశువు పుట్టినటువంటి నక్షత్రము తల్లిది కానీ తండ్రిది కానీ అయిందా, సోదరులది కానీ అయిందా, వాళ్ళకి అది ఇష్టం, వాళ్ళకి మంచిది కాదు. కాబట్టి పేగు మెళ్ళలో వేసుకుని పుట్టాడా, దుర్ముహూర్తంలో పుట్టాడా, ఇవన్నీ దోషాలు. అట్లాగే వర్జ్యంలో పుట్టాడా, ఇటువంటి దోషాలు ఏ దోషాలు లేకుండా ఉంటే వాడు సక్రమంగా వాడి జీవితాన్ని వెళ్ళదీసుకుంటాడు. కాబట్టి 5 ఏళ్ళు వచ్చాక వాడి పూర్తి జాతకం వేసి దానికి సంబంధించినటువంటి చెప్పచ్చు. కానీ ఈ లోపల ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఈ బాలారిష్టాలకి పరిహారం చేయాలి. ఈ గ్రహాలు బాగుండనప్పుడు కొన్ని గ్రహాలు నీచలో ఉంటాయి, అది మంచిది కాదు. నక్షత్రము బాగుండకపోతే ఈ శాంతులు ఏవైనా కూడా నక్షత్రం తిరిగే లోపల చేయటం చాలా మంచిది. పుట్టాక వీడు అశ్విని నక్షత్రంలో పుట్టాడనుకోండి, మళ్ళీ అశ్విని నక్షత్రం వచ్చే లోపల అంటే 27 నక్షత్రాలు తిరుగుతాయి కదా, మళ్ళీ అశ్విని వచ్చే లోపల ఈ శాంతులు అనేటటువంటివి చేయించటం చాలా శ్రేష్టం. కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు దాదాపు ప్రసవాలన్నీ కూడా ఆపరేషన్లు ఎక్కువ సర్జరీలతో జరుగుతుంది కాబట్టి 11వ రోజు ఏం కూర్చుంటుంది, 21వ రోజు ఏం కూర్చుంటుంది అని చెప్పి 3వ నెల 5వ నెల అట్లా చేస్తూ ఈ చేయవలసినటువంటి వాటిని కూడా నిర్లక్ష్యం చేయటం జరుగుతోంది. అలా కాకుండా
బాలసార కార్యక్రమం అంతా కూర్చోలేకపోతే కనీసం ఊరికినే ఒక క్షణం కూర్చుని అట్లా ఆచమనం చేసి ఆ జపాలు చేసే వాళ్ళకి ఋతుకువరణలు ఇచ్చేవరకైనా సరే ఈ బాలారిష్ట దోషాలు ఆయా స్థానాల్లో ఉండకూడని స్థానాల్లో ఆయా గ్రహాలు ఉండటమే బాలారిష్టం. వాటికి జపాలు చేయించి దానాలు ఇచ్చి వాటికి శాంతి చేయించి అప్పుడు మనం తృప్తిగా బిడ్డని ధైర్యంగా చూసుకోవాలి. అంతేగాని ఈ దోషాలన్నీ ఉంచుకుని వాడికి ఎంత తినబెట్టినా ఎన్ని పాలు పోసినా కూడా వాడికి జీవితం ఈ ఆయుస్థానం బలంగా చేసుకోవాలి. కాబట్టి ఈ బాలారిష్టాలు అంటే సుమారుగా 4-5 ఏళ్ల లోపల చనిపోవటానికి ప్రమాదానికి హేతువైనటువంటి గ్రహ దోషాలు. ఆయా స్థానాలలో ఆయా గ్రహాలు ఉండకూడని స్థానాల్లో ఉంటే దానికి శాంతి చేయిస్తే ఈ బాలారిష్ట దోషం పోయి వాళ్ళు సుఖంగా బ్రతుకుతారు. కాబట్టి ముఖ్యంగా పుట్టంగానే బాలారిష్టాలు ఉన్నాయా అనేటటువంటిది చూసి శాంతి చేయించాలి. మరి ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి సుధాకర్ రాస్తున్నారు, తర్పణం అర్ఘ్యం రెండు ఒకటేనా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ తర్పణము అనేటటువంటిది పితృదేవతలకు ఇచ్చేటటువంటిది, అర్ఘ్యము అనేటటువంటిది దేవతలకు ఇచ్చేటటువంటిది. వాటికి వీటికి వీళ్ళకి ఇచ్చేటటువంటి దానిలో తేడాలు ఉంటాయి. హోమం చేస్తూ ఉంటారు, ఆ హోమంలో వేసే పదార్థము దేవతలకు ఇచ్చేదైతే దాన్ని హవ్యము అంటారు, పితృదేవతలకు ఇచ్చేదైతే దాన్ని కవ్యము అంటారు. హవ్య కవ్యములు అని చెప్పి అగ్నిదేవుని ద్వారా ఎవరికైనా అగ్నిదేవుని ద్వారానే వెళ్ళాలి. పితృదేవతలకైనా దేవతలకైనా అగ్నిముఖావై దేవా అని చెప్పి అగ్ని ద్వారా వెళ్ళటం అనేటటువంటిది. కాబట్టి పితృదేవతలకి చేసేటటువంటి దాన్ని కవ్యమని, మామూలు దేవతలకు ఇచ్చేదాన్ని హవ్యమని ఎలా అంటారో అట్లాగే జలములు వీటిని సమర్పించేటప్పుడు జలములే కాదు ఆయా సందర్భాలు అవసరాలను బట్టి పితృదేవతలకైతే జలముతో పాటు తిలలు కూడా తిలతర్పణలు అని అంటారు. అలాగే చనిపోయాక 10వ రోజు ఆ చనిపోయినటువంటి వాళ్ళకి తృప్తి కోసమని ఆప్యాయనం కోసమని ధర్మోదకాలు తిలోదకాలు అని ఇస్తారు. అవి కూడా ఈ తర్పణల కిందకే వస్తాయి. ధర్మోదకాలు తిలోదకాలు అని వాటిని అంటారు. నిత్యము ఇచ్చేటటువంటి వాటిని నిత్య తర్పణలు అంటారు. అమావాస్య నాడు ఇచ్చేటటువంటి వాటిని తిలతర్పణలు అంటారు. ఆబ్దీకము తద్దినము మొదలైనటువంటి రోజులన ఆ మరుసటి రోజు ఇవ్వాలి తర్పణలు తిలతర్పణలు. పరేహ్ని మరుసటి రోజు ఇవ్వవలసినటువంటిది, అది ఇవ్వకపోతే పితృదేవతలకి చెందవలసినటువంటివి ఏవి చెందవు పిండాలదులు కూడా. అందుకోసం ఏం చేస్తారంటే మరుసటి రోజు తర్పణలు ఇచ్చేదాకా వీడు ఉండకపోతే మధ్యలో ఏదైనా జరిగితే అందుకోసమని ఆ పరేహ్ని కర్తవ్యము అవ్వాళ్ళే పూర్తి చేసి తద్దినం కాగానే తిలతర్పణలు ఇచ్చేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా తర్పణలు అంటే పితృదేవతలకు ఇచ్చేటటువంటివన్నీ కూడా సంక్రాంతి రోజున గ్రహణ సమయంలోనూ అట్లాగే పవిత్రమైనటువంటి తీర్థ స్నానాలు చేసినప్పుడు ఇటువంటి వాటిలన్నింటి సమయాల్లో కూడా పితృదేవతలకి తర్పణలు ఇస్తాం. తర్పయామి 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 అని చెప్పి పితృదేవతలకి 3 మాటలు వదిలిపెట్టాలి. తర్పయామి 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 అని. అదే దేవతలకి ఇచ్చేటటువంటిది, దేవతలకి జపం చేశాక ఆ జపంలో 10వ వంతు క్షీరతర్పణలు అంటారు. అక్కడ మాత్రము తర్పణ శబ్దం దేవతలకు కూడా వాడతారు. కానీ ముఖ్యంగా భగవంతునికి సమర్పించేటటువంటి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయటము. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని చెప్పి సూర్యుడికి మనం అర్ఘ్యం ఇస్తాం. అట్లా దేవతలకి ఇచ్చేటటువంటి వాటిని అర్ఘ్యాలుగా చెబుతారు. కానీ ఈ మంత్రము తర్వాత చేసేటటువంటి వాటిని క్షీరతర్పణలు అనేటటువంటి శబ్దమే వాడతారు. ముఖ్యంగా అర్ఘ్యము అనేటటువంటిది దైవతాలకి, తర్పణలు అనే తర్పణ అంటే తృప్తిపరిచేటటువంటిది అని. అందువల్ల దేవతలకి తృప్తిపరిచేటటువంటి దాన్ని తర్పణము అనొచ్చు. ఇప్పుడు మనకి నిత్యము చేసేటటువంటి బ్రహ్మయజ్ఞంలో దేవతర్పణము ఋషితర్పణము పితృతర్పణము అని ఉంటాయి. దేవతర్పణము ఒక్క మాట ఇస్తాం,
బ్రహ్మాదయో ఏ దేవాహ బ్రహ్మాది దేవతలకి బ్రహ్మాణం తర్పయామి అని ఒక మాట తర్పణం ఇస్తాం. ఋషులకి వాళ్ళకి దేవతలకి ముందు వైపు నుంచి తర్పణలు ఇస్తారు. ఋషులకి చిటికిన వేలు కింది భాగం నుంచి అక్కడి నుంచి కృష్ణద్వైపాయనయో ఈ ఋషయ అని చెప్పి ఆ ఋషులకి ఇచ్చేటటువంటి రెండు సార్లు ఇవ్వాలి తర్పణలు. పితృదేవతలకి ఇచ్చేవి బొటన వేలు చూడు చూపుడు వేలు మధ్యలో నుంచి ఇస్తాము, దాన్ని పితృతర్పణలు అంటారు. ఈ మూడిటిని బ్రహ్మయజ్ఞంలో ఇచ్చేటటువంటి వాటిని తర్పణ శబ్దమే వాడతారు. అంటే దేవతలకు తృప్తిపరిచేవి, ఋషులని తృప్తిపరిచేవి, పితృదేవతల్ని తృప్తిపరిచేవి అనేటటువంటి అర్థంలో వాడేది కాబట్టి తర్పణలు అనేటటువంటి శబ్దము భగవంతునికి ఇచ్చేటటువంటి దానికి కూడా వాడచ్చు. సూర్యభగవానుడికి ఇచ్చేది మాత్రం ఎక్కువగా అర్ఘ్యము అని చెప్పి చెప్పబడుతుంది. అట్లాగే కొన్ని వ్రతాలలో కూడా అర్ఘ్యం ఇవ్వాలి అని చెప్పి అట్లా అర్ఘ్యం అనేటటువంటిది మాత్రం పితృదేవతలకు ఉండదు. తర్పణం అనేటటువంటిది పితృదేవతలతో పాటు మామూలు దేవతలకు కూడా ఆ తర్పణ అనేటటువంటి శబ్దం వాడచ్చు. అందువల్ల రెండు కూడా దాదాపుగా వాళ్ళ కోసమని వదిలేటటువంటి నీళ్ళకి సంబంధించినటువంటివే. అర్ఘ్యం మాత్రం పితృదేవతలకు ఇవ్వము, తర్పణలు అనేటటువంటివి పితరులకి ఋషులకి అలాగే దేవతలకు కూడా ఇస్తూ ఉంటాం. మంత్రం చేసినటువంటి దాంట్లో దశాంశం అంటే 10,000 జపం చేశారనుకోండి 1,000 తర్పణలు చెయ్యాలి. అలా ఈ తర్పణలు అనేటటువంటిది క్షీర తర్పణలు ఆవు పాలతో చేస్తారు. ఇది దేవతలకు కూడా ఉపయోగించవచ్చు ఆ పదము. ఈ తర్పణ అనే శబ్దం అందరికీ ఉపయోగించేది. అర్ఘ్యం అనేటటువంటిది మాత్రం సహజంగా సూర్యుడికి దేవతలకి మాత్రమే వాడేటటువంటి పదం. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం.